1000 కిడ్స్ అండ్ వి విల్ సర్వ్ దెం ఆల్. వీళ్ళంతా స్పైసీ ఇచ్చేసారు కాబట్టి ఐ ప్రిఫర్ ఈటింగ్ స్వీట్ లాస్ట్. ఐ యామ్ ద లాస్ట్. సో సేమ్ యా తేజు శివరౌతం తేజు అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు కూడా అయిందో లేదో. ఎప్పుడు శివరౌతం? అవునా? ఓకే, నువ్వే చేసావా? బాగుంటే తేజ చేసినట్టు, లేకపోతే అమర్ చేస్తాడు వంట. లేదు, ఇద్దరు బాగానే చేస్తారు, కొంచెం తేజ బాగా చేస్తారు. మీరు ఎప్పుడన్నా చేస్తారా ఉందని చెప్పలేదు, తింటున్నారు. మీరు ఏదైనా డిజర్ట్ కుక్ చేసారా ఎప్పుడైనా? ఐస్ క్రీమ్ చేస్తారా ఎప్పుడైనా? పెట్టిన ఫుడ్ తిననివ్వట్లేదు మీరు. ఇంకెవరైనా ఏమైనా వండారా? అందుకే ప్రశాంతంగా ఫుడ్ ఇచ్చిన వాళ్ళందరికీ అయితే వండ చాలా బాగా బాగొచ్చు. మీ హస్బెండ్లు అత్తలు ఇత్తలు ఎవరైనా సరిగ్గా చేయలేదంటే నమ్మకండి. ఈ స్వీట్ తింటూ మీ మూవీలో స్వీటెస్ట్ పార్ట్ ఏంటి చెప్పాలి? ఏమండి ఒక పాట, అది స్వీటా అంటే కాసేపు స్వీటు కాసేపు వీడు ఇరిటేట్ అవుతుంటాడు ఏమండి అంటే. బట్ ద స్వీటెస్ట్ థింగ్ ఇస్ బాగుంటుంది. నాకు మా అమ్మమ్మ అండ్ మీ వర్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అన్నమాట చిన్నప్పటి నుంచి. అమ్మమ్మకి నేను విపరీతమైన ఐ లవ్ హర్ అమ్మమ్మ. సో నాకు ఓల్డ్ లేడీస్ ముసలి వాళ్ళని జనరల్గా చూస్తేనే నాకు ప్రేమ వచ్చేస్తుంటుంది. వాళ్ళు నా అమ్మమ్మ కాదని మర్చిపోయి చేతులు పట్టుకుంటుంటా ఇట్లా చేసుకుంటుంటా. దే హ్యావ్ దిస్ సాఫ్ట్ ఆర్మ్స్. సో మా బామ్ ఉంది, బామ రోల్ టెర్రిఫిక్. అసలు సినిమాలో బామ చింపేశారు. ఆల్ ద సీన్స్ బిట్వీన్ నాకు బామకు ఉన్న మధ్యలో సీన్స్ అందరూ మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక కల్ట్ బామ, రెగ్యులర్ ముసల్ బామ కాదు, ఒక ఫుల్ స్వాగ్ స్వాగ్ బామ. ఒకవేళ మీ ఫ్యూచర్ వైఫ్ మిమ్మల్ని ఇలా పిలిస్తే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా? ఎనీ నిక్ నేమ్? మా మమ్మీ అయితే మా డాడీని ఏమండి అనే పిలుస్తారు, ఏమండి అని పిలుస్తారు ఇంట్లో. అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసానా, అద్భుతం ఎదుట నున్న చూపు తిప్పేసానా, అంగుళం నడవకుండా పయనమే చేరి పొమ్మన్నా, నా అమృతం పక్కనున్న విషములా చూసానా. ఒక అంటే మీ ఫ్యామిలీ స్టార్ లో మీరు స్టార్ కదా, సో మీ ఇంట్లో ఎవరు స్టార్? బోత్ మై మమ్ అండ్ డాడీ ఫర్ షూర్. ఎవరన్నా ఒక్కళ్ళు అని మన పర్సనల్ షేర్ చేసుకొని అన్ని చెప్పుకుంటాం కదా, అలా ఇద్దరితో మాట్లాడతా నేను. ఇద్దరితో లక్కీలీ డాడ్ అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది కానీ చాలా ఫ్రెండ్లీ కూడా ఉండేవాళ్ళు మాతో. సో చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు నన్ను ఎలా పెంచారు, నాకు క్లియర్గా ప్రతి డెసిషన్ మన క్యారెక్టర్ని ఓ రకంగా షేప్ చేస్తుంది. మేము తప్పులు చేసినప్పుడు వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, ఆ భయము ఫ్రెండ్లీనెస్ ఎలా మెయింటైన్ చేశారు. ఐఎమ్ లైక్ నా పిల్లల్ని నేను పిల్లలు ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ లాగా పెంచగలుగుతానా, వాళ్ళు ఎట్లా కెన్ ఐ రిపీట్ ఇట్ అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ పేరెంట్స్ని గాడ్ గిఫ్టెడ్, అది నేను సెలెక్ట్ చేయలేదు. సో ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ మా అమ్మ నాన్నకి పుట్టడం. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాజ్ ఐ హవ్ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ చిన్నప్పటి నుంచి. అండ్ దే బోత్ ఆర్ ఫైటర్స్ అండ్ ఒక్కసారి కూడా
ఇంట్లో టీవీ లేకపోయినా మేము చాలా ఎంటర్టైన్డ్ ఉంటుండే. డాడీ రోజు మాతో క్రికెట్ ఆడేవాళ్ళు, మమ్మీ ఏదో వచ్చేసి పెట్టేది, పక్కనుండే పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుకునే వాళ్ళం. గడిచిపోయేది టైం, ఎప్పుడూ కష్టంగా ఉంది, అయ్యా డబ్బులు లేవు అనేది మాకు చిన్నప్పుడు అయితే అసలు తెలియదు. పెద్దగా అయితే కాలేజ్కి వచ్చినప్పుడు అరే కొంచెం టైట్ ఉన్నట్టుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏవో హాలిడేస్కి వెళ్తారు, ఇంట్లో అడిగితే ఏదో చెప్పి ఈసారి వద్దురా నెక్స్ట్ టైం అన్నట్టు ఏదో కవర్ చేసి చెప్పేవాళ్ళు. నెమ్మది నెమ్మదిగా అలా అర్థమైంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ దట్ దే వెంట్ త్రూ, అంటే నా గురించి, మా తమ్ముడు గురించి, వాళ్ళు చేసిన ప్రతిదీ వాళ్ళ లైఫ్లో అంతా మా గురించే. వాళ్ళకి దే డోంట్, మా డాడీ అయితే బట్టలు కూడా కొన్నాడు, ఏది అడగడు. మా డాడీకి ఇప్పుడు నేను బలవంతం చేసి కొన్న కాబట్టి 6-7 జతలు బట్టలు ఉంటాయి. ఆయన కొన్నాడు బట్టలు, అసలు వద్దురా, ఏం కావాలి డాడీ నీ బర్త్డే ఏం కావాలంటే వద్దురా, ఏం కావాలి వద్దురా, డబ్బులు వేసేకరా. ఆయనకు అంతే ఎప్పుడు, కొడుకు సూపర్ స్టార్ కావాలి, సక్సెస్ఫుల్ ఉండాలి, దట్స్ ఇస్ ఓన్లీ జాయ్. అదర్ దెన్ దట్ ఇట్ లిటరలీ మెటీరియల్ అన్నది ఆయనకి డిస్ఇంట్రెస్ట్ అన్నమాట. మనకి ఇలా అనిపిస్తే వన్స్ అండ్ ఆయన చూస్తుంటే కూడా చాలా కామ్గా తెలుస్తూ ఉంటాడు బేసిక్గా. సో యాక్చువల్లీ ఫ్యామిలీ అంటే, యా ఫ్యామిలీ అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఎవరు ఎక్కువ కొట్టుకున్నారు మీ ఇద్దరు, ఎవరు ఎక్కువ? నేను తమ్ముళ్ళనా? యా ఎవరు ఎక్కువ కోతి, ఎవరు ఎక్కువ కోతియా? తమ్ముడు అసలు లెవెల్ కోతి, చాలా డీసెంట్ ఫెలో. మన గురించి మనం ఎప్పుడు అలాగే చెప్పుకుంటాం, కానీ ఆనందంలో అనిపించారు బయట రెస్పాన్సిబుల్ ఇంట్లో రాక్షసుడు వాడు.